BJP సభ్యత్వాలపై KTR చేసిన వ్యాఖ్యలకు లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో BJP సభ్యత్వాలను చూసి KTR ఉలికిపాటుకు గురయ్యారన్నారు. TRF సభ్యత్వాలు బోటకమని 12 ఏళ్ల విద్యార్థికి గులాబీ నేతలు సభ్యత్వం ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో TRS మునిగిపోతున్న నావలాంటిదని వ్యాఖ్యానించారు. దొంగే దొంగ అన్నట్లుగా KTR మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రానున్నది కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే. ఇందులో ఎటువంటి అనుమానం ఉండడానికి వీల్లేదని KTR గమనించాలి. 12 ఏళ్ల అబ్బాయికి సభ్యత్వం ఇచ్చిన మీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ సభ్యత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీజేపీ పట్ల KTR గారికి అవగాహన ఉందా? భారతీయ జనతా పార్టీ సపోజ్ టు బి ద సింగల్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ 11 crores. ఇవాళ అదనపు సభ్యత్వం నమోదు 3 సంవత్సరాల తర్వాత చేపట్టే కార్యక్రమం ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టు 15 crores. 15 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ ఎక్కడ? ఇవాళ 12 ఏళ్ల అబ్బాయిలతో లేదా ఇవాళ మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ సభ్యత్వం చేసుకోకపోతే పెన్షన్లు రావని, రైతు బంధు బంద్ అవుతుందని, కళ్యాణ్ లక్ష్మి ఆగిపోతుందని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావని ప్రజలను మభ్యపెట్టి భయభ్రాంతులు చేసి సభ్యతలు చేస్తుంది మీరు, ఇది వాస్తవం కాదా? ఇన్సూరెన్స్ ఆశ చూపించి మీకు మేము భరోసా అని చెప్పి ఆ రకమైనటువంటి మరి తాయిలతో మీరు సభ్యత్వం చేస్తూ ఉంటే దేశం కోసం, సిద్ధాంతం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతూ ఉంటే మీరు సహించలేకపోతున్నారు.